రామకృష్ణ దేవస్థానం చేయించారు. వారందరికీ అష్టైశ్వర్య భోగభాగ్యములు కలిగజేసి మరి మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేర్చి మరి చంటబిడ్డల తల్లిగా పేరుగాంచిందమ్మ. అలాంటి అమ్మవారి జాతర మహోత్సవానికి ప్రతి ఒక్కరూ కూడా చేసి మరి మీ వంతు సహాయ సహకారాలు అందించవచ్చిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. జైవానికి నీసి మాసాలు లేకుండా నైవేద్యం పెట్టాలి. అంటే మన సంటిబిడ్డకి మనం అన్నం ముట్టించుకుంటే ఏ విధంగా మనం పెడతాం, మన సంటిబిడ్డకి అన్నం ముట్టించుకుంటే ఏ విధంగా పెడతాం, పనుల్లో ఉప్పు సోలు పెడతాం. అలాగే మన అమ్మవారికి జంతువులు లేవు, నీసు మాసాలు లేవు. అమ్మవారికి సలిపిడి, వడపప్పు, పానకం, ఉప్పు, బెల్లంతో నైవేద్యం సమర్పించాలి అమ్మకి. ఇప్పుడు సోమవారం రోజున ఉదయం భక్తులు గమనించి మళ్ళీ 3 ఏళ్ళకి 3 సంవత్సరాల తర్వాత ఎంత కింద వైభవంగా జరిపించుకోవాలమ్మా సంటి బిడ్డల తల్లి. మరి ఇంత మంది ఆడపడుతున్నారు గ్రామాల నుంచి, చమురుల నుంచి వేలాది మందిగా తరలి వచ్చి నీ దగ్గరికి నీ సన్నిహితాలను జరిపిస్తున్నారమ్మా. అమ్మా ఆనందంగా నువ్వు ఎంతో ఉత్సాహంగా జరిపించుకున్న ఈ జాతర మహోత్సవాన్ని కూడా ఘనంగా జరిపించుకుని వచ్చిన భక్తులందరికీ కూడా కోరిన కోరికలు తీర్చి నమ్మిన వారికి కాశీ కాపాడారు. శివుడు లేక సెంటిమీటర్ల తల్లికి, శివుడు లేక సెంటిమీటర్ల తల్లికి అమ్మలకి నమ్మకం ఆది పరమందా. శివుడు లేక సెంటిమీటర్ల తల్లికి, శివుడు లేక సెంటిమీటర్ల తల్లికి, శివుడు లేక సెంటిమీటర్ల తల్లికి అమ్మలకి నమ్మకం ఆది పరాశక్తికి కోరిన కోరికలు తీర్చే తల్లికి మన సెంటిమీటర్ల తల్లికి ఆదివారం రేపే ఆదివారం అనగా జాతరి
ఎంతో ఉత్సాహంగా జరగబడను. అమ్మా